ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది, దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈరోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుణ్ణి కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి, తప్పు చేసిన వాళ్ళని అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుణ్ణి కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. రోజా గారే చెప్పాలండి వీటి గురించి. రోజా గారు ఒక నగరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముకుని ఎలా దర్శనాలు చేయించిందో అందరికీ తెలుసు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఎంత అడ్డుగోలుగా అవినీతి అక్రమార్జన చేసిందో అందరికీ తెలుసు. ముందు ఆమెనే జైల్లో వేయాలి, మొత్తం ఎంక్వైరీ చేసి వేయాలి. అవి ఇప్పుడు ఎలా ఉందంటే రాజకీయం అంతా వాళ్ళది దొంగలే దొంగ దొంగ అని చెప్పి ఎదుటోడి మీద గుడ్డ కాల్చి పడేసినట్టు ఉంది వీళ్ళ రాజకీయం. వాళ్ళు చేసినంత సంసారమును ఇప్పుడు అధికారంలో వాళ్ళు అధికారంలో ఉండగా చేసినంత సంసారమును ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళంతా చేసే వ్యభిచారం అని చెప్తే ఎలా కుదిరిద్దండి అది? అసలు ఇది ఏ రకం అనుకుంటా, అసలు రోజా గారి మాటలను ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళు అసలు వాళ్ళ కుటుంబంలో సభ్యులే పట్టించుకుంటారు రోజాని? ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా, ఆమె బాగా సమర్థవంతంగా ఢీ కొట్టగలదు, మాట్లాడగలదని ఒక ఉద్దేశంతోనే రీసెంట్గా మళ్ళా ఒక పదవి అయితే ఇచ్చారు కదా, మీరు కూడా చూసే ఉంటారు కదా, మరి ఆమె క్యాలిబర్ లేకుండానే ఇస్తారంటారా నాయకత్వం? క్యాలిబర్ లేని వాళ్ళకే పదవులు అండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకే పదవులు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకే పదవులు. అది మంత్రి పదవులు అయినా నామినేట్ పదవులైనా ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్, ఇప్పుడు సాబినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పార్టీ జనసేనలో వచ్చారు, ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రెజర్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, అది రోసయ్య గారు కిదార్ రోసయ్య గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారి క్యాపబిలిటీ క్యాలిబర్ ఎంత ఉందో, పవన్ కళ్యాణ్ గారికి ఎంత జనాదరణ ఉందో, ఎంత గొప్ప వ్యక్తో వాళ్ళకి తెలుసు. తెలిసిన వాళ్ళు ఏమి మాట్లాడలేరండి. పవన్ కళ్యాణ్ గారిని వాడు గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఏమన్నాడు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, కావాలంటే పాస్ ఇస్తాము వెళ్ళి చూడండి అన్నారు. ఇప్పుడు అలా మురిగిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అసలు అసెంబ్లీ గేట్ తాకగలిగారా? పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తన్నుకుని వెళ్తారని చెప్పి ఆ రోజు వర్మగారు చెప్పారు, పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే గారు. అట్లాగే జరిగింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు 151లో కొడితే రాష్ట్ర ప్రజానికి కొంత చాచి గూబ గుయ్యి మీద అనేటట్టు కొడితే వెళ్ళి 11లో పడ్డారు, అయినా సిగ్గురాలా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఈసారి పార్టీ కూడా ఉండదండి, జనాల్లో కూడా అనుకుంటున్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిది బ్లైడ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎప్పుడో కానీ త్వరలో కానీ త్వరలోనే ఆయన్ని పర్మనెంట్గా వేసేస్తారని చెప్పి జనాల్లో కూడా చాలా టాక్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో కలగజేసుకొని దీన్ని సిట్ అయ్యండి, సిట్ వేసి నిజాలు తెరచండి అంటే రోజా గారు ఇదే అంశం మీద రియాక్ట్ అవుతూ చంద్రబాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను వేసుకుంటారు కాబట్టి సిట్టు మీద కూడా మాకు నమ్మకం లేదు, దీని మీద పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టే జరపాలి అన్నట్టుగా కూడా ఆమె ఒక ప్రతిపాదన అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది కదా. ఎలా చూస్తారు ఈ యొక్క ప్రతిపాదన మీరు? వాళ్ళని అసలు పట్టించుకోరండి, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేసినా కూడా పైన సిట్ కానీ సిబిఐ వాళ్ళు కానీ పైన అసలు ఎవరు పట్టించుకోరండి, వాళ్ళని పట్టించుకునే స్థితిలో లేరు. లడ్డూకి గాడిది గుడ్డుకి కూడా తేడా తెలియని రకాలు అవి. వాళ్ళకి సభ్య సమాజంలో జనాలు ఎలా బతకాలో అన్న ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు లేని వ్యక్తులు. నీ ఉచ్చ నీచాలు మరిచి ఎప్పుడైనా టీవీలు పెట్టాలంటే పిల్లలు ఎక్కడ చెడిపోతారని చెప్పి బాధలో ఉన్నారండి పోయినసారి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు అధికారంలో, ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎంత సంస్కారవంతంగా మాట్లాడింది? అంతకుముందు హోమ్ మినిస్టర్ ఎలా మాట్లాడింది? దొంగతనానికి వస్తే ఏదో అనుకోకుండా జరిగింది, రేపు జరిగింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తుంటే జనాలకు ఎట్నించిన వాళ్ళు తెలియట్లేదండి. అంబేద్కర్ సాక్షిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పోషిస్తున్న పాత్ర
సరిగ్గా ఉందని భావిస్తున్నారా లేదని భావిస్తున్నారా? 100కి 100% సరిగ్గా లేదండి. వాళ్ళ పాత్ర లేదు, అసలు వాళ్ళ పాత్రే లేదు. అసలు ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్రాలో, ప్రతిపక్షం అనేది లేదు కూటమి. ఏ పక్షం లేదు, ఓన్లీ స్వపక్షమే. విపక్షం లేదు, స్వపక్షంలో అధికార పక్షం ఒకటే నడుస్తుంది. అన్ని పార్టీలు వ్యతిరేకం అయిపోయినాయి ఆ పార్టీకి. ఆఖరికి కేఏ పాల్ పార్టీ కూడా వైసీపీకి సపోర్ట్గా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఏ ఒక్క పార్టీ వాళ్ళు ఒంటరి అయిపోయారు. సింగిల్ సింహం అని ఎలా అయితే చెప్పుకుని తిరిగాడో ఈ మనిషి 175కి 175 వస్తాయని దానికి మొత్తం వ్యతిరేకం జరిగింది. సింగిల్ సింహం అయిపోయాడు, సింగిల్గా అయిపోయాడు, ఎవరు రారు అతనికి. ఆఖరికి తల్లి చెల్లిని కూడా ఇంట్లో నుంచి, తల్లి విదేశాల్లో ఉండి వాళ్ళ కూతురికి మద్దతుగా వీడియో పెట్టి మాట్లాడింది. ఏం పనులు చేశామని చెప్పి వైసీపీ తరఫున ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకుని వెళ్తామని చెప్పి వీడియో మాట్లాడిన వ్యక్తి ఆమెకు, ఆయన కన్న తల్లి ఒక మొట్టమొదటి వ్యక్తి కన్న తల్లితో చిత్రీకరించబడిన ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. నజీబ్ గారు ఒక విషయం సూటిగా అడుగుతా, ఏదైతే సనాతన ధర్మం అని చెప్పేసి శ్రీరెడ్డి కూడా ఈరోజు సనాతన ధర్మం గురించి మీకు తెలుసా పవన్ కళ్యాణ్? చెప్పులేసుకొని దీక్షలు చేయడమా, 3 పెళ్ళిళ్ళు చేసుకొని నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావని చెప్పేసి శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తుంది, డిప్యూటీ సీఎంని. శ్రీరెడ్డికి ఒక అధికార ప్రతినిధిగా మీరేం సమాధానం చెప్పారు? ఏమండి, ఆ శ్రీరెడ్డికి దీక్షకిను మాల వేసుకోవడానికి తేడా తెలుసండి. అసలు దీక్షలో ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకోరు ఏంటి? మాలలో ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకోరు, దీక్షలో ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకుని ఉంటారు కదా. దీక్ష వేరు, మాల వేరు. అయ్యప్ప స్వామి మాల ఉండిద్ది, వెంకటేశ్వర స్వామి ముస్లింగా నాకు తెలుసండి. వాళ్ళకి తెలియపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ముస్లింగా నాకు తెలుసు, అంత అజ్ఞానంతో వాళ్ళు విర్రవీగి మాట్లాడుతున్నారు. వాళ్ళు శ్రీరెడ్డి గురించి పేరు ఎత్తాలన్నా కూడా మాకు సిగ్గేస్తుందండి. అసలు ఆడవాళ్ళే సిగ్గుపడతారు ఆమె చూడదండి. ఆమె చేసే వీడియోలు ఎట్లా ఉంటాయి? డ్యాన్సులు ఊడ తీసుకుని, బట్టలు ఊడ తీసుకుని చూసేవాళ్ళు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళే చూస్తారు. ఎప్పుడు ఏం పైట జారిది చూద్దామన్న తొంగి చూడడం కోసమే తప్పించి ఆమె వీడియోలు, ఆమె మాట్లాడేటప్పుడు కూడా మాటలు వినరు, ఆమెను చూస్తారు. అలాంటి వ్యక్తి ఆమె. అలాంటి వ్యక్తి కూడా ఇటువంటి ధార్మిక అంశాలపై మాట్లాడదాం, ఎంత సిగ్గు చేయటం అసలు. ఎలా చూడాలి అంటే ఆమె కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా, నాకు కూడా చాలా అపారమైన జ్ఞానం ఉంది సనాతన ధర్మం గురించి, పవన్ కళ్యాణ్కే కాదు అన్నట్టుగా కూడా తనను తాను సమర్థించుకుంటూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడుతున్న తీరుని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ ఆదరించకపోయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? పోషిస్తున్నారండి, పెంచి పోషిస్తున్నారు, పేటీఎం వేసి పోషిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక శ్రీరెడ్డి అని కాదు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. పోసాని కృష్ణమురళి అంతకుముందు కత్తి మహేష్ అని ఉండేవాడు, వాడు ఎంత మురిగాడు, ఆఖరికి ఏం చావు తెచ్చాడు, ఎవరిని చంపారని ఆడే యాక్సిడెంట్ అయ్యి తెచ్చాడు. ఆయన తీసుకెళ్ళి అపోలోలో అడ్మిట్ చేసింది కూడా మెగా ఫ్యాన్సే కదా. చివరి నిమిషంలో కూడా అతన్ని కాపాడదామని చూశారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా ఫ్యామిలీని కానీ, చిరంజీవిని కానీ విమర్శించిన ఎవరికి పుట్టగదులు లేవండి. అది ప్రాక్టికల్గా అనుభవించారు, నిరూపితం అయింది. జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పిల్లల సభ, అమ్మఒడి సభ జరిగేటప్పుడు పిల్లల సభలో చెప్పాడండి. అంత అసలు ఇంగిత జ్ఞానం ఉందండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు పట్టాభి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ అతను, ఏదో బోసిడీకే అని చెప్పి మాట్లాడితే దాన్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీసుల ముందు బోసిడీకే అంటే ఫలానా నేను పలకడానికి కూడా నాకు సిగ్గేస్తుంది, ఫలానా అర్థం అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పాడండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని మొన్న కూడా చెప్పాడు అది, బోసిడీకే అంటే ఫలానా అర్థం అని చెప్పి. అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు కూడా ప్రశ్నిస్తున్నారంటే నాకు అసలు మైండ్ పనిచేయట్లేదండి. నాకు ఇటువంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో కొనసాగే అర్హత వీళ్ళకు ఉన్నదా అని చెప్పి నాకు అనుమానం కలుగుతుందండి. ఈవీఎంలను అడ్డం పెట్టుకొని మీరు గెలిచారు కాబట్టి మీరు ఈవీఎం బ్యాచ్ అని చెప్పేసి కూడా మీ మీద ట్రోలింగ్ అయితే చేస్తున్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు. పని కట్టుకొని మరి ఈవీఎం బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఈ సందర్భంగా వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఈవీఎం బ్యాచ్ అనండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈవీఎం బ్యాచ్ వాళ్ళు అంటున్నారు కదా, పోయినసారి మేము కూడా అలాగే అనుకోవాలి కదా. 151 వస్తే మేము వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయాల, 100 సీట్లు కంటే ఎక్కువ వస్తాయి అనుకున్నారు. 151 వస్తే ఇంకా వాళ్ళే అనుకోవాలి, అప్పుడు మేము చెప్పొచ్చుగా అదే నర్తించడం రానోడు గుమ్మం వంకర అని చెప్పి ఏదో వంక చెప్తారు చూడండి, అట్ట ఉంది. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నాకు కూడా అవమానం వస్తుందండి. ఎందుకంటే వీళ్ళకి తిప్పి కొట్టి 39,000 ఓటింగ్ వచ్చింది అంటున్నారు, లక్షల ఓటింగ్ వచ్చింది అంటున్నారు. ఎలా వచ్చింది అది? ఇంత అసమృద్ధులు అంత రావచ్చా? రాదు కదా. వాళ్ళకి 11 సీట్లు, అసలు 2-3 సీట్లు కంటే ఎక్కువ రాకూడదు కదా వాళ్ళు చేసిన అసమర్థ పాలనకి. నాకు అక్కడ అనుమానం వస్తుంది నిజంగా ట్యాబరింగ్ జరిగిందేమో ఈవినింగ్ అని, ఈవీఎంలని.
అక్కడ ఈవీఎం కూడా పగలగొట్టాడుగా, అదేంటంటే పాము దూరిందని చెప్పి పగలగొట్టానని చెప్పి మాచర్ల ఎమ్మెల్యే పిఆర్కే రామకృష్ణ, పిన్నేది రామకృష్ణ, అది పిఆర్కే అంటారులేండి, పిన్నేది రామకృష్ణ పగలగొట్టాడు ఈవీఎంని. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది వాళ్ళు ర్యాపరింగ్ చేశారు, అందుకే అన్ని ఓట్లు వచ్చినాయి, లేకపోతే అన్ని వచ్చే ఓట్లు వచ్చాయి కావు. ఈవీఎం పార్టీ వాళ్ళదా మాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ కూటమిదా, ఇప్పుడు వైసీపీదా ఈవీఎం, ఇప్పుడు చెప్పండి. వాళ్ళకి అన్నీ వస్తాయా అసలు? జనాలు ఎక్స్పెక్ట్ చేశారా? ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ప్రతి వీధిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకో, ఒక తల్లిని ఒక మహిళనే తృప్తిపరచలేకపోయాడు, తాగుబోతుల్ని తృప్తిపరచలేకపోయాడు, ఆఖరికి అమ్మఒడి పిల్లలకు కూడా కటింగ్లు చేసి 2000 కటింగ్ చేసి 1500 చెప్పి అక్కడ తృప్తిపరచలేకపోయాడు. అడ్డగోలుగా మైనింగ్లో దోచేశాడు, లిక్కర్లో దోచేశాడు, అన్ని విధాల దోపిడే కదా. వాళ్ళు ఎక్కిందే మొత్తం దోపిడీ చేసుకుని వాళ్ళు కట్టలు కట్టలు నొక్కేసి జనాలకు చిల్లర పడేసి నోరు మూయిద్దామని చెప్పి చూశారు వాళ్ళు.